సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీడ్ పెంచారు, ఎన్నికల సమర శంఖం పూరించారు. 4 నెలల పాటు నాయకులు జనంలో ఎండేలాగా పక్కా ప్లాన్ రంగంలోకి దించారు. ప్రత్యర్థి పార్టీలన్నీ ఏమరపాటుగా ఉన్న సమయంలో 4 నెలల పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ప్రతిపక్షాలు ఎన్నికల అంశం పక్కన పెట్టి ఇతర కార్యక్రమాల్లో ఉండగా వైసీపీ అధినేత మాత్రం తమ పార్టీని ఎలక్షన్ వైపుగా పరుగులు పెట్టిస్తున్నారు. దసరా తర్వాత నుంచి జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తే టీడీపీ మాత్రం సొంత సమస్యతో సతమతమవుతోంది. దసరా తర్వాత ఏపీలో ఏం జరగబోతోంది? ఏపీలో అధికార పార్టీ పక్కా ప్లానింగ్తో ఎన్నికల సమరశంఖం పూరించింది. ప్రతిపక్షాలను దారి మళ్లించి జగన్ చకచకా తన పని చేసుకుపోతున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టేలాగా ప్రణాళికలు సిద్ధం చేసి ప్రకటించారు. 4 నెలలు 4 రకాల కార్యక్రమాలతో ఎన్నికల బరిలోకి దూకుతోంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంతకు మించిన హడావిడి జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వైనాట్ 175 అంటున్నారు. అందుకు తగ్గట్లే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జెట్ స్పీడ్తో సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షాలు ఊహించని విధంగా కార్యక్రమాలు రూపొందించి 4 నెలల పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లో ఉండేలాగా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి సీఎం జగన్ విజయవాడలో జరిగిన సమావేశంలో దసరా తర్వాత నుంచి ఎన్నికల వరకు నాయకులకు కార్యకర్తలకు ఎలక్షన్ బ్లూ ప్రింట్ ఇచ్చేశారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఫ్యాన్ నాన్ స్టాప్గా తిరగాల్సిందే అనేది జగన్ డైరెక్షన్. అంతటితో అయిపోలేదు, ఫిబ్రవరిలో మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. జస్ట్ 3 అంటే 3 పేజీలతో మేనిఫెస్టో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మేనిఫెస్టో విడుదలైన కొద్ది రోజులకే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలా షెడ్యూల్ వచ్చిందో లేదో ఇలా బరిలోకి దిగేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అప్పటిదాకా ఎక్కడ చూసినా ఏదో ఒక పార్టీ కార్యక్రమాలు కనపడేలాగా వ్యూహాలు రచించారు. దసరా పండుగ తర్వాత రోజు అంటే అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో నిత్య బస్సు యాత్రల పేరుతో నాయకులు జనంలో ఉండేలాగా ప్రోగ్రాం రూపొందించారు. 3 ప్రాంతాల్లో రోజు